అది ఎక్కువ లాగా కొద్ది దూరం పెట్టుకోండి సార్, కొంచెం నైస్ వచ్చేస్తాను. బాగున్నారా? అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన అనకాపలితో ప్రారంభించాను. ఎందుకంటే నేను ఒకటి ఆలోచించాను, ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజాంగకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే 5 లక్షల ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 70-80 వేల ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు, అమితా గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మామూలు మెజార్టీ గారు కళ్ళు తిరిగిన మెజార్టీతో గెలిపించారు. అందుకే మీరు కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోట్లో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో రుణ దిగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు నేను ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. ప్రజలు గెలిచారు, గెలిపించారు. రాష్ట్రం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం, మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇటీవల 3 వాస్తవ పత్రాలని, ఏదైతే వైట్ పేపర్లు 3 పబ్లిసైజ్ చేశాను నేను, అందులో పోలవరం కూడా ఉంటుంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 280,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు తీసిన 5 ఏళ్ల గురుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దువ్వారు, గుంతలు తీశారు, బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని
పోలవరం ద్వారా గోదావరి నీరు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది, కరువు అనే సమస్య ఉండదు. అందుకనే ఈరోజు ఇక్కడికి వస్తానని ఒకటే ఆలోచించాను. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం, ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది. రెండు లిఫ్ట్లు చూసి ఏ పోలీస్ పోలీస్ అరవాల్సిన పని లేదు, ఆ లీడర్స్ పంపిణీ అక్కడ నిలబడుకుంటారు, మీరు అనవసరం గొడవ చేయొద్దండి. మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం, ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ తోటి పోలీసులు కూడా ఉంటారు. మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ పొలాలకు కానీ నీళ్ళిచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈరోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది, కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఎక్కడైతే అక్వడెట్ నేను చూశాను, ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పగిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇంకా కాలయాపన లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర దగ్గర 1 లక్ష ఎకరాలకు ఈ అనకాపల్లిలో నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా, ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం. అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీళ్ళిచ్చుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈరోజు నేను ఇన్ని చూశాను, క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను. రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా. యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలో దాని ప్రకారం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయితే 214 కిలోమీటర్లకు పూర్తి చేయాలి. మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు రెండో వస్తాయి. దగ్గర దగ్గర 400,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. 23 TMC నీళ్లతో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొళ్ళాయి ద్వారా నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నేనొకటే చెప్పాను, దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది, 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 93 కిలోమీటర్ వరకు 2,25,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, సాగునీరు ఇస్తాం. 2,25,000 ఎకరాలకు ఈ జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది. అది కూడా మొదటి విడతలు ఫేజ్ 1. అక్కడి నుంచి ఫేజ్ 2 తీసుకెళ్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది. వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీఏ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను. 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ 3 షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఆ అసమర్థ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు.
దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను అందుకని ఈ మధ్య కాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర గుణాలు తగ్గిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. కాబట్టి చక్కెర గుణాలు తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సస్టైనబిలిటీ ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి, రైతుల భాగస్వామ్యంతోనే పనిచేయాలి. అందుకని ఇక్కడే పార్లమెంటు మెంబర్ రమేష్ ని, అదే మరి వెనక గారిని ఇద్దరిని చెప్తున్నా, ఇక్కడే ఎమ్మెల్యేస్ కూర్చొని వర్కౌట్ చేయండి. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం, అది చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది, రైతులు అన్యాయం చేయడం, ఉద్యోగస్తు జీతాలు చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం. అది చేసి చూపిస్తానని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా, ఇక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా, మెట్రిక్ జోన్కు వస్తున్నా. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన మీరు చూస్తే పోలవరం అయింది, ఆ తర్వాత అమరావతి అయింది, నాకు వచ్చేసిన కుప్పం కాన్స్టిట్యూన్సీ పోయాను, ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దివాలా తీశాం. అసలు డబ్బులు లేని పరిస్థితి ఉంది, ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలను ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను, వారికి కూడా చెప్పాను, నేను కష్టపడతా, మళ్ళా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతాను, ఎక్కడా నాకు అనుమానం లేదు. కానీ ఈరోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైనుంది. మనందరం కలిసి చెప్పాం, ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం, దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ప్రజలిచ్చారు. ఇది ఒక చరిత్ర, ఒక హిస్టారికల్ ఎలక్షన్. ఒక నియోజకవర్గంలో 95,000 ఓట్లు ఒక ఎమ్మెల్యేకి, ఎంపీ కాదు, 95,000, 94,000, 90,000, ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేశారు, గెలిపించారు. కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఓట్లేశాం మా పని అయిపోయిందని ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగలిస్తే మళ్ళా మన బతికేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరు ఆలోచించలేదు, మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్ధాల పార్టీ, ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా అబద్ధాలు అంటే ఆ పొట్ట నిండా అబద్ధాలు తప్ప ఏమేమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళ కళ వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నో సార్లు చెప్పా, తెలుగు వారి ఆత్మగౌరవంతో, ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి, ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి, ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి, చెప్పాలి. అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి. ఒకసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానీతుంది, కుక్క పిల్లని తీసుకుపోతాం, గొర్రె పిల్లని తీసుకుపోతాం అంటే ప్రతి ఒక్కరు కనుక్కున్న వాళ్ళందరూ ఏంట్రా ఎవరోడా నువ్వు, ఇదేంటిది కుక్క పిల్లని తీసుకుపోతున్నావు అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని, అది గొర్రె పిల్ల అన్నాడు. రెండో వాళ్ళు చెప్తే ఏంటో మళ్ళా చూసుకున్నాడు, మళ్ళా నిర్ధారించుకుని ముందుకు పోయాడు. మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది. నాలుగోసారి అంటే ఇది కుక్క పిల్లని పారేసి వెళ్ళిపోతాడు.
అదే పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కానీ కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు, విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వీళ్ళు, వీళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను, పనిచేస్తాం. నేను ఏదైతే హామీ ఇచ్చాను సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా. అది చేయించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా, చేయించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు 30 రోజులు కూడా కాలేదు, వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3000 రూపాయలు ఏ 4000 రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని, 7000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్ళపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగావడ్డీ వేసి హామీ ఇచ్చాం, మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను, క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. 3వది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది, జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది, దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం, పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్తే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తా ఉంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించండి అని చెప్పాను. ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు. శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానీకానికి అప్పజెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే, అది గుర్తుపెట్టుకోవాలి. అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం. అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం, అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం. అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది ఇప్పించే బాధ్యత మాది, దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నింటికంటే ముఖ్యంగా ఇసుక, ఉచిత ఇసుక, ఫ్రీ. ఏం తమిళంలో ఎన్నికల ముందు చెప్పాను, ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను, ఉచిత ఇసుక ఇస్తానన్నా, మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒక పక్క నా మీద కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు, ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు, పూర్తిగా విశ్వసించారు, మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మేమందరం కూడా మీకు రుణపడి ఉన్నాం, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం. ఇప్పుడు ఎక్కడున్నామంటే అందరికంటే వెనకనున్నాం. మొన్న జీతాలు కూడా ఇవ్వలేము, పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా, ఏం చేస్తారో నాకు అనవసరం, ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని, వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం.
ఓకే, అందుకని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. జీతాలు ఇవ్వలేమంటే సాధ్యం కాదని, ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇంకో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం, రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్, తప్పకుండా చేస్తాం. మీరు కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను, ఊర్లు ఊర్లు కదిలొచ్చారు, మనస్సు నిండా అభిమానమే. ఎంత అభిమానం అంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము పనులు చేస్తాం, మీరు ఆలోచించి అవన్నీ ఏ విధంగా అమలు చేస్తున్నాం చూసుకోండి. నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు వినండి, ఇన్ని మీరు సహకరించండి, మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం, దానికోసమే పనిచేస్తాం. ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా, ఏం చేయాలో నాకే అర్థం కావడంలా. ఆ గొయ్యల్లో ఎవరిని పూడ్చాలి తమల్లో, ఎవరిని పూడ్చాలి ఆ గొయ్యల్లో, ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి, మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది, మన బ్రతుకులే ఆగమైపోయినాయి. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది, మొన్నటి వరకు నేను వస్తే బిక్కు బిక్కు అంటే వచ్చేవాళ్ళు, ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు. నేను ఏదైనా జోక్ వేసినా మీరు నవ్వేవాళ్ళు కాదు. ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసులు చూస్తా ఉంటే, మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడి వస్తున్నారు. అంతకుముందు నాకు జ్ఞాపకం ఉండేది, సౌత్ కొరియా నార్త్ కొరియాలో కిమ్ ఉందా ఆయన ఉన్నాడు, అక్కడ నవ్వితే కొడతారు, ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఎవరైనా సరిపోతే ఏడిస్తే కొడతారు, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు. అలాంటి జిమ్ ఎక్కడ ఉన్నాడు మనకు, మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం. కానీ ఈరోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా, ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్వంతరే కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఉంటాం, చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేశాడు అవునా కాదా, ఎక్కడ చూసినా పరదాలు కట్టేసాడు అవునా కాదా, ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా. మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు, కార్పెట్ వేశారు, ఇప్పుడే చెప్పా, ఇక్కడ రాజు రాలేదు, లేకపోతే కింగులు రాలేదు, ప్రజలకు సేవకులు వచ్చాం, పొలాల్లో నడుస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ కార్పొరేట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది, అధికార యంత్రాంగం మొత్తం మారాలి, నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పొరేట్ ఉండదు, ఉంటే కార్పొరేట్ వేసేవాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్టిలో నుంచే, మళ్ళా చనిపోతే పోయేది మట్టిలోకే. ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలికం ఆడంబరాలు కాదు, కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే, మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం, మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది. దానికోసం పనిచేస్తాం తప్ప అధికారం వస్తానే కార్పెట్లు, అధికారం పోతే కార్పెట్ లాగడం, అది ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి మన అవకాశం ఇవ్వను. ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం, ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ ఆమీస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్, జై ఎన్డీఏ, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.